నమస్తేండి, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అన్న? యాక్చువల్గా క్రిస్మస్ సొసైటీలో చేస్తున్నాము, దానికి కొంచెం షాపింగ్ అన్నమాట. క్రిస్మస్ ట్రీ పెద్ద తీసుకుందాము అని అనుకుంటున్నాం. ఎంత ఉంటుంది ఏంటి అన్నది తెలీదు, సో అది వెళ్ళి కనుక్కొని డెకరేషన్ ఐటమ్స్ కొంచెం తీసుకోవాలన్నమాట. అంటే పర్ హెడ్ అంటే పర్ కిడ్ 150 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 50 కిడ్స్ వచ్చారు ఈసారి. లాస్ట్ టైం హాలోవీన్కి 84, ఇప్పుడు 50 వచ్చారు. నాకు తెలిసి రేపటికల్లా ఇంకా ఎక్కువ అవుతారు. సో వాళ్ళ కోసం చిన్న సెలబ్రేషన్స్ అన్నమాట. చూద్దాం ఏమేమి దొరుకుతాయో. మళ్ళీ వచ్చాను నేను షాప్కి, సాయంత్రం వచ్చాము. మళ్ళీ నైట్ తమ్ముడి తెచ్చివా కొంచెం త్వరగా తీసేసుకోవచ్చా? ఓకే, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చా? ఇది కూడా ఇలా తీసేసుకోవచ్చా? ఓకే డన్. నేను చెట్టు డబ్బులు కట్టేసాను, చెట్టు మార్చేయద్దు. ఓకే సో తిరిగి తిరిగి ఫైనల్ గా నైట్ కి సాయంత్రం వస్తే ఇప్పుడు అయింది మాకు ఫైనలైజేషన్. ఇక్కడ చెట్టు తీసుకున్నా, క్యాప్ ఒకటి తీసుకున్నా మా సొసైటీ కోసం అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కి దాచుకునేటట్టు ఉండాలబ్బా. సో ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ అవి కొనేసాం అన్నమాట, మాస్క్ అది. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏ మిగిలిన్నాయి. రేపు ఏమంటారు క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఉంది, దాని తర్వాత ఎల్లుండు క్రిస్మస్ సెలబ్రేషన్ ఉంది. సో ఎలా అవుతుందో ఏంటో, క్రిస్మస్ శాంటాక్లాస్ ఎవరు వేస్తారో తెలీదు. ఎవరు వేయకపోతే నేనే వేయాలన్నారు. నాకైతే అసలు ఓపిక లేదు, చూడాలి ఎవరైనా వేస్తే బాగున్నా అని అనుకుంటే. యాక్చువల్గా జెంట్స్ వేస్తే బాగుంటుంది, సో హోప్ఫుల్లీ ఎవరైనా వేస్తే బాగున్నావు అని అనుకుంటున్నా. చూద్దాము రేపు సెలబ్రేషన్స్ ఎలా అవుతాయో, ట్రీ డెకరేషన్ ఎలా అవుతుందో అన్నీ చూడాలి. సో క్రిస్మస్ ట్రీ పట్టుకెళ్తున్నాను. ఇది వెళ్ళి అక్కడ సెట్ చేశాక పిల్లలు దీనికి డెకరేషన్ చేస్తారనమాట. అఫ్కోర్స్ ఇది కొంచెం చిన్న ట్రీయే, ట్రీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని అనిపించలేదు. ఎంత సొసైటీ డబ్బులైనా డబ్బులే కదా. అమ్మో డబ్బుల గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ప్రస్తుతానికి అయితే క్లబ్ హౌస్లోకి వెళ్ళి ఇదంతా అరేంజ్ చేసేద్దాం. ఏం రాసావు? గిఫ్ట్ ఏం కావాలని రాసావు? చెప్పవా? ఓకే గో అండ్ ప్లే.